Hello guys, this is Hero Sunshit. And ఈరోజు మార్నింగ్ నేను ఒక న్యూస్ చూశాను. అదేంటి అంటే ప్రముఖ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎక్స్పైర్ అయ్యారు అని చెప్పేసి నేను సోషల్ మీడియాలో న్యూస్ చూశాను. సో ఇది నిజమేనే కాదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఒక ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ వెయిట్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో చాలా ఫాల్స్ న్యూస్ కూడా పెడుతూ ఉంటారు. సో అందుకని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవడానికి అని చెప్పేసి వెయిట్ చేశాను అనమాట. సో యాక్చువల్గా సమ్ ఏదో యాక్సిడెంటల్ డెత్ జరిగిందనమాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. అండ్ ఇది చాలా బాధాకరమైన విషయం. సో అంటే నేను ఎప్పుడూ డైరెక్ట్గా నేను సిరివెన్నెల గారిని మీట్ అవ్వలేదు. కాకపోతే నేను 2014 నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ప్రముఖ లిరిక్ రైటర్స్ తెలుసు అండ్ ప్రముఖ స్టోరీ రైటర్స్ తెలుసు. సో అందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా ఒకరు. సో ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి. సో ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో నేను చాలా బాధపడుతున్నాను. అండ్ యా అంటే లేటెస్ట్గా నేను ఒక న్యూస్ చూశాను. మన కైకాల సత్యనారాయణ గారు ఎక్స్పైర్ అయ్యారని చెప్పేసి ఒకడు ఎవడో ఛానల్ వాడు పెట్టాడు. యాక్చువల్గా అది ఫాల్స్ న్యూస్ అనమాట. కైకాల సత్యనారాయణ గారి హెల్త్ కొంచెం ఏదో హెల్త్ ఇష్యూ ఉంది అంతే, కానీ ఎక్స్పైర్ అవ్వలేదన్నమాట. సో అదనమాట. సో ఈ న్యూస్ ఛానల్స్ కానివ్వండి, మీడియా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానివ్వండి, సో సరైన సమాచారం మీకు అందితేనే న్యూస్ టెలికాస్ట్ చేయండి. దయచేసి ఫాల్స్ న్యూస్ టెలికాస్ట్ చేయకండి. అండ్ సో ఈ విషయంలో సిరివెన్నెల గారి విషయంలో మాత్రం నేను చాలా బాధపడుతున్నాను. ఒక మంచి రైటర్ని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కోల్పోయినందుకు గాను నేను చింతిస్తున్నాను. సో ఓకే గాయ్స్, బాయ్.